ఈరోజు నేను మామిడికాయ పచ్చి జీడిపప్పు మొన్న ఒక హోటల్లో తిన్నాను షెల్టన్లో. చాలా టేస్టీగా అనిపించి ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది. అందుకని సరదాగా ఎవరైనా వండుకుంటారు అన్న ఉద్దేశంతో ఇవి చూపిస్తున్నానండి. చిన్న చిన్న కాయలు 2 కాయలు తీసుకున్నానండి. 1/2 కేజీ వేసేసాను పచ్చి జీడిపప్పు. అవి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క వేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు 3-4 వేసుకుని ఉల్లిపాయలు ఎక్కువ కోసేసరికి కానీ నేను అవసరాన్ని బట్టి వాడతాను. సో ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. నూనె అయితే నేను ఎక్కువే వాడతానండి. పనిలో పని ఇతరు గిన్నెలో వంట చేస్తే మీకు చూపించేస్తున్నాను. మీడియం ఫ్లేమే వాడతాను నేను ఎప్పుడైనా సరే అండి. కర్రీస్ ఏ ఫ్లేమ్లో వాడామన్న దాని మీద కూడా టేస్ట్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను సరదాగా చేసి చూపిస్తున్న ఈ వంట మీకు ఖచ్చితంగా పులుపు తినే వాళ్ళకి నచ్చుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే మీ ముందుకు వచ్చాను. నేను ఎక్కువ కొంచెం ఈ వీడియో హడావుల్లో పడి ఎక్కువ అనుకోండి. అయినా కూడా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నేను ఎక్కువ వేస్తానండి. ఇంకా ఎక్కువ వేసే వాళ్ళు ఉంటారు. నేను ఈ మధ్య అండి గేట్వేలో కూడా తాలింపని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఆ చెఫ్తో మాట్లాడాను. వారు చేసి చూపిస్తాను కూడా కావాలంటే అన్నారు కానీ నాకు టైం సరిపోక చేసే విధానం కొలతలు అన్నీ తీసుకున్నాను. అది కూడా తొందరలోనే ఇంకొక వీడియోలాగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే ఇది తాజ్ హోటల్స్లో టేస్ట్లన్నీ అండి అసలు చాలా నచ్చుతూ ఉంటాయి నాకు. గేట్వేని విజయవాడలో వివంట అని మొత్తం రీమోడలింగ్ చేశారు. ఓపెన్ కిచెన్ అసలు చాలా అసలు వాళ్ళైతే నాకు చాలా ఫేవరబుల్గా ఉంటారు. ఏది కావాలంటే అది అప్పటికప్పుడు వండి పెడతా ఉంటారు. ఇంకా ఒక్కొక్కసారి నాకు బిల్లు కూడా వేయరండి. నేను రెగ్యులర్ కదా, నేనేం తినను కొంచెం తింటాను అన్న వాళ్ళకి ఏదో చిన్న అందులోకి కొన్ని 20 సంవత్సరాల కింద నుండి వెళ్తున్నాను కదా, అందుకని వాళ్ళు నాకు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఇక్కడ నుంచి నేనైతే వాళ్ళ హోటల్లో నాకు నచ్చిన టేస్ట్లన్నీ కూడా వాళ్ళు చేసి చూపిస్తానని కూడా మాటిచ్చారు. ఆ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. చాలా అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే టైం సరిపోవట్లేదండి బేసికల్గా నాకు. ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చి జీడిపప్పు అండి తీసుకుని 4-5 డేస్ పైన అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది, బట్ టేస్ట్ అయితే ఏం పాడవ్వట్లేదండి. నేను అలాగే 2-3 సార్లు ఇకపోతే కొన్ని రోజులు పోతే దొరకట్లేదు. ఇప్పుడు 2-3 డేస్ నుంచి పచ్చి జీడిపప్పు రావటం లేదన్నారు. ఏమో ఎక్కడైనా దొరికితే రేర్గా దొరకవచ్చు. నేనైతే రాజమండ్రి నుంచి మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కలిపి కొంచెం దోరగా వేయించాలండి. వేయించిన తర్వాత మామిడి ముక్కలే ముందు మగ్గబెట్టానండి. వేసి వండుతూ మీకు చూపిస్తూ 2 కబుర్లు చెప్పేద్దామని. ఇకపోతే చూసారా ఇక్కడ గ్లాసు, ఈ టీ గ్లాసులు అస్సలు ఉపయోగపడలేదు. కొలత గ్లాసుల కింద ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో పప్పు ఒకటి వేస్తే 2 ప్రసాదం చేస్తే గ్లాస్కి గ్లాస్ ఉన్నారు షుగర్ అలాంటి కొలతలతో మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయి. అది కూడా ఎవరో కూడా చెప్పారు చాలా కలుపుతున్నాయి. అవునండి చాలా కలిపిస్తున్నాయి. వాడుతూ ఉంటేనే కదా మనకి తెలుస్తుంది, అందుకని సరదాగా. ఇంకొకటి ఎప్పుడైనా సరే అండి మనం వండుకునేటప్పుడు ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ మీదే బాగా సిమ్లో పెట్టేసినప్పుడేమో టేస్ట్లు పాడైపోతూ ఉంటాయండి, హైలో పెట్టినప్పుడేమో మాడిపోతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఏసారి ఎప్పుడైనా సరే కూరలు కొలతలన్నీ అలాగే ఉన్నా కొంతమందికి టేస్ట్ ఎందుకు రావంటే ఆ ముందు వెనుకల వేయటంలో కూడా టేస్ట్ మారిపోతూ ఉంటుందండి. ఈ మధ్య కొంతమంది చూస్తున్నాను నేను వింటున్నాను, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఏంటి పసుపుని సాల్ట్ వేసేస్తున్నారు, అలా వేస్తే తొందరగా మగ్గిపోతాయని. కానీ దాని టేస్ట్ వేరండి. మనం కూర ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపును వేగనిచ్చి తర్వాత కారం వేగనిచ్చి తర్వాత సాల్ట్ వేసి వేగనిచ్చి అప్పుడు నీళ్ళు వేసుకుని దించుకుంటే వచ్చే టేస్ట్ వేరుగా ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎర్రగా వేగాలండి, పచ్చి పచ్చిగా కొంతమంది తీసేస్తారు కానీ మా అక్క వాళ్ళు, నేను మాత్రం కొంచెం రెడ్నెస్ రానిచ్చేస్తాను. ఆనియన్స్
ఈ మామిడి ముక్కలు కూడా కొంచెం మగ్గితే కలర్ తెలుస్తాయి కదా, ఆ తెలిసిన తర్వాతనే జీడిపప్పు తొందరగా మగ్గిపోతుందండి, ఎందుకంటే పచ్చిది కదా మెత్తగా ఉంటుంది. సో జీడిపప్పు కోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు కాబట్టి. ఇంకొకటి అండి, ఈ వంటలు చేసేటప్పుడు అండి, ప్రసాదం చేసినప్పుడు అవి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే, ఇతర గిన్నెల్లో వండేసిన తర్వాత ఇత్తడి గరిటెలు కూడా యూజ్ చేసేసి ఆ నైట్ మిగిలిపోయిన ప్రసాదాన్ని అలా ఉంచేసాను నేను, ఎక్కువసేపు ఉంచేసేయటం వల్ల టేస్ట్ మారిందండి. కాబట్టి మ్యాక్సిమము గరిటెలు ఈ లోపల కోట్ ఉండదు కదా, అందుకని అవి ఎక్కువ వాడినా వెంటనే తీసేస్తేనే మంచిదని చెప్పి నాకు అర్థమైంది. మొత్తం టేస్ట్ మొత్తం స్వీట్ మొత్తం టేస్ట్ మారిపోయింది, ముందు ఎంత బాగుందో దీనివల్ల అంత చేంజ్ వచ్చేసింది. కాబట్టి గరిటెలు వాడినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అందుకనే నేను మ్యాక్సిమం కొనేసాను, కానీ అమాయకంగా ఏం కాదు, సరదాగా చూస్తే ఆనందంగా అనిపించేసి కొనేసాను, కానీ అవసరాన్ని బట్టి వాడి మళ్ళీ మర్చిపోకుండా చేంజ్ చేస్తా అనుకుంటేనే తీసేస్తూ ఉంటాను అనుకుంటేనే వాడండి, లేదంటే స్టీల్ బాగానే ఉపయోగపడుతున్నాయండి. ఇంతవరకు మగ్గిన తర్వాత అండి జీడిపప్పును వేసేస్తున్నాను ఇందులో నేను. మాకు ఇక్కడ అమలాపురంలో దొరకట్లేదు, రాజమండ్రి నుంచి తెప్పించాను నేను. యాక్చువల్గా అలా కొనుక్కొచ్చుకుని వండితే ఆ టేస్ట్లు ఇంకా వేరేగా ఉంటాయి. ఇవి 4 డేస్ అయిపోయింది, నాకు టైం సరిపోక నేను ఒకసారి వీడియో తీయటం కోసం దాచిపెట్టినది కలర్ చేంజ్ అయింది, అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండో కలిపి ఒకసారి ముక్కలండి మామిడికాయలు విడిపోకుండా ఉంటేనే బాగున్నాయి, అలా ఉండాలంటే కొంచెం మనం కలర్ చేంజ్ అయిన వెంటనే వేసేస్తే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. కారం పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. పసుపు ఒకసారి కలిపి అంతా ముక్కలు స్ప్రెడ్ అయ్యింది ఈక్వల్గా అన్న తర్వాతనే కారం వేసి మళ్ళీ కారాన్ని కూడా 1 నిమిషం స్ప్రెడ్ చేసుకుని అలా వదిలేసుకోవాలండి. 1-2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మాడిపోతుంది ఏంటి అనుకుంటారేమో, నేను వీడియో తీస్తూ కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ మీకు ఇది మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి చూసిన తర్వాత ట్రై చేయండి. ఇది కాసేపు వేగిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుని తర్వాత లాస్ట్లో సాల్ట్ వేస్తానండి. గరం మసాలా పౌడర్ కూడా నేను చూపిస్తాను మా అమ్మ చేసేది అని చెప్పి చెప్తాను కదా, అవ్వటం లేదు, ఎంత అవసరం లేదండి, 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా కూర కలిపినప్పుడు పైపైన ముక్కలను కలపకుండా కింద నుండి గరిట తిప్పినట్లయితే మనకి అవేవి పేస్ట్ అయిపోకుండా ఉంటాయండి. ఇక పైన సాల్ట్ వేసేసుకుందాం. నేను వేసిన ముక్కలకి 1 స్పూన్ సాల్ట్ సరిపోతుందండి, 1 టీ స్పూన్ చాలు. కొంచెం పులుపు కాబట్టి ఒక చిన్న ఇంచు కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఇది మాడిపోయినట్టు కనిపిస్తుంది, కానీ నీళ్ళు వేస్తే ఎర్రగా చక్కగా అందంగా తయారైపోతుంది. ముక్కలు మొలిగే వరకు నీళ్ళు వేసి చూసారా, చూడగానే అంత కలర్ఫుల్గా కనిపించేస్తుంది. కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దామండి. మన జీడిపప్పు మామిడికాయ కూర రెడీ. బయట నుంచి ఎవరో వచ్చి ఇప్పుడే చెప్తున్నారు కమ్మగా వాసన వచ్చేస్తుంది అని.
ఏం వాసన అనుకున్నారంట, మసాలా వాసనలు వచ్చేస్తున్నాయంట. కొంచెం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేయలేదండోయ్, అల్లం వేసాం. అల్లం అండి అమ్మవారికి చాలా ఇష్టం. కొన్ని పూజల్లో అండి పనిగట్టి అమ్మవారికి నవరాత్రిలో గారెల్లో అల్లం ముక్కలు వేసి వేస్తానండి నేను. ఇవన్నీ ఎక్కడక్కడక్కడ చదివి నేర్చుకున్నవే. సో ఇంకొకటి, నవావరణార్చన చేసినప్పుడు బాలాత్రిపుర సుందరి గుడిలో కూడా అండి చిన్న చిన్న అల్లం ముక్కలు కోసి ఆ అల్లం ముక్కల నిమ్మకాయ రసం కలిపి అమ్మకి నైవేద్యం కింద పెడతారండి. అది కూడా చాలా, అసలు చూడ్డానికి నాకు అమ్మ అల్లం వండుతుందేమో అనుకుంటాను, కానీ అసలు ఏం తేడా రాదు. ఎంతైనా ఏదో ఎంతో ఇష్టంగా తినేస్తే అమ్మ ప్రసాదం కదా, మనకి ఏ తేడా రాదండి. ఇది అన్నమాట కూర తయారైపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంటే ముక్క ఎలా ఉడికిందో చూసేద్దాం. ముక్క అండి ఇదివరకు ఎప్పుడు కూడా నేను ఉడికిపోయింది. ముక్క ఎప్పుడైనా సరే నేను ఇదివరకు చెక్కేసి కోసేదాన్నండి. ఫస్ట్ టైం నేను చెక్కకుండా ఆవకాయ ముక్కలు కోసినట్టు టెంక రాకుండా జాగ్రత్తగా కోసి. ఇంకా అండి టెంక జాగ్రత్తగా తిని ఇష్టం ఉన్న వాళ్ళు అయితే టెంక కూడా వేసేసుకోవచ్చు. చిన్నప్పుడు మా అమ్మ అలాంటి ప్రయోగాలు చేసి పెట్టేవారు. మా అక్క తినేది టెంకని ఇష్టంగానే, నాకు అంత ఓపిక ఉండదు కాబట్టి వేయలేదు. కానీ ఇది ఇంకొక 2 మినిట్స్ నుంచి ఆపేయచ్చు. పుల్ల పుల్లని మామిడికాయ పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎవరైనా ట్రై చేసి ఎలా ఉందో చూసి తిని చూసి కమెంట్లో పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తే మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోలు చూపించేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మాత్రం మంచి టేస్ట్. నేను ఇంకా దీన్ని డిష్లోకి మార్చి అన్నంలో కలిపి ఏం చూపించట్లేదు. మీరు అవన్నీ చేసి నాకు మాత్రం ఎలా ఉందో తెలియచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ వ్లాగ్స్.